సో ఫ్రెండ్ ఇంటర్నేషనల్ అండ్ లోకల్ బాడీస్ అలాగే ఫారెన్ ట్రేడ్ పాలసీ గురించి కంప్లీట్ గా ఇవాళ తెలుసుకుందాము అంటే ఇంటర్నేషనల్ అండ్ లోకల్ బాడీస్ అంటే ఏంటంటే జనరల్ గా మన లోకల్లో ఏదన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే మనం హాస్పిటల్స్ కి వెళ్తాం అలాగే ఏదన్నా అలాగే ఏదన్నా క్రైమ్ జరిగితే పోలీస్ స్టేషన్ కి వెళ్తాము లీగల్ గా ఏదైనా సమస్య ఉంటే లాయర్ దగ్గరికి వెళ్తాం అలాగా మనము కంప్లీట్ గా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ చేయాలి అని అనుకుంటే ఇంటర్నేషనల్ గా మనకి కొన్ని సంస్థలు అనేది ఉంటాయి అలాగే లోకల్ బాడీస్ అనేటి కొన్ని ఉంటాయి అంటే అది గవర్నమెంట్ కంపెనీస్ కావచ్చు ప్రైవేట్ కంపెనీస్ కావచ్చు మనం ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ ని చేయడానికి మనకు కొన్ని కంపెనీస్ అనేది సపోర్టింగ్ ఇస్తాయి అవేంటి అనేది మనం మొదటగా తెలుసుకుందాము సో కంప్లీట్గా ఇవన్నీ కూడా మీకు స్క్రీన్ మీద కనబడుతుంటాయి డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ ని మీరు క్లిక్ చేస్తే ఇంకో సైట్లోకి వెళ్తాయి అక్కడ కంప్లీట్గా మీకు ఇంటర్నేషనల్ బాడీస్ ఏంటి లోకల్ బాడీస్ ఏంటి అనేది లిస్ట్ అవుట్ ఉంటాయి దాని పక్కన ఒక క్లిక్ బటన్ అనేది ఉంటుంది అలా క్లిక్ చేస్తే ఆయా వెబ్సైట్లోకి వెళ్తుందనమాట అక్కడ మీరు క్షుణ్ణంగా రీడ్ అనేది చేయవచ్చు సో మొదటగా మనకి ఇంటర్నేషనల్ బాడీస్ ఏంటో ఒకసారి తెలుసుకున్నాము ఐసీసీ ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్యారిస్ ఫ్రాన్స్లో ఉంది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ జెనేవా స్విట్జర్లాండ్లో ఉంది వరల్డ్ కస్టమ్ ఆర్గనైజేషన్ బ్రుసెల్స్లో బెల్జియంలో ఉంది ఇక యునైటెడ్ నేషన్స్ న్యూయార్క్ యుఎస్ఏలో ఉంది సో వీటికి సంబంధించినటువంటి నాలుగు వెబ్సైట్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా వెళ్తే కంప్లీట్ వెబ్సైట్ లింక్స్ అనేది ఉంటాయి లోకల్ బాడీస్ ఏంటో ఒకసారి తెలుసుకుందాము మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ డిజిఎఫ్టీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ఆర్బిఐ జిఎస్టీ అండ్ కస్టమ్స్ యాక్ట్ ఈసీజీసీ ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ ఇండియా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అలాగే ఇంకా మరికొన్ని లోకల్ బాడీస్ ఉన్నాయి ఎయిర్లైన్స్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ కౌన్సిల్ టెస్ట్ ల్యాబొరేటరీస్ సో టెస్ట్ లాబొరేటరీస్ అంటే ఏంటంటే మనం ఏదైనా ప్రొడక్ట్స్ పర్చేస్ చేయాలన్నా ఇంపోర్ట్ చేయాలన్నా ఎక్స్పోర్ట్ చేయాలన్నా కానీ వాళ్ళ యొక్క క్వాలిటీ అనేది బేస్ చేసుకొని ఉంటుంది ఆ క్వాలిటీని చెక్ చేసేటటువంటివి లాబొరేటరీస్ అనమాట సపోజ్ కోల్ కోల్ని ఎక్స్పోర్ట్ చేయాలి అంటే బొగ్గుని ఎక్స్పోర్ట్ చేయాలి అని అనుకుంటే క్వాలిటీ ఈ విధంగా ఉండాలి అని చెప్పేసి ఆ కంపెనీ వాళ్ళు అడుగుతారు ఆ క్వాలిటీ ఉందా లేదా అనేది మనం ల్యాబ్లో టెస్ట్ చేయించి ల్యాబ్ రిపోర్ట్ని పంపిస్తే మనము దాన్ని ఎక్స్పోర్ట్ చేయవచ్చు అలాగే మరికొన్ని లోకల్ బాడీస్లో ఉన్నాయి ట్రేడ్ ప్రమోషన్ ఏజెన్సీస్ సిఐఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ ఎఫ్ఐసిసిఐ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ట్రేడ్ అసోసియేషన్స్ ఇక ముఖ్యంగా లోకల్ బాడీస్లో ద డిజిఎఫ్టి హ్యాస్ క్రియేటెడ్ మెనీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్స్ ఈపిసి అండ్ బోర్డ్స్ ఇక మనము రిజిస్టరింగ్ చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే రిజిస్ట్రేషన్ కమ్ మెంబర్షిప్ సర్టిఫికేట్ ఆర్సిఎంసి అంటే మీరు ఖచ్చితంగా వెబ్సైట్లో మెంబర్షిప్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి రెగ్యులర్ అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయి మీరు ఇలా ఆర్సిఎంసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే రెగ్యులర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి మీరు మీటింగ్స్ సెమినార్స్ అనేది అటెండ్ అవ్వచ్చు అంటే ఎప్పుడైనా కానీ ఇంటర్నేషనల్ ఫెయిర్స్ అవి జరుగుతున్నప్పుడు మీకు కంపెనీ వాళ్ళు ఇన్ఫామ్ అనేది చేస్తారు దాని ద్వారా మీరు పార్టిసిపేట్ అనేది చేయవచ్చు అలాగే మీకు ఎక్స్పోర్టర్కి సంబంధించి ప్రైజెస్ కావచ్చు అలాగే సప్లయర్స్తో బయర్స్తో అటాచ్మెంట్ అనేది ఉంటుంది ఇక మీకు గవర్నమెంట్ బెనిఫిట్స్ అనేది కూడా వస్తాయి ఇక ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమ్యూనిటీ బోర్డ్స్ ఏమేమి ఉన్నాయి అంటే కాఫీ బోర్డ్కి వచ్చేసి మీకు వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇండియా కాఫీ డాట్ ఓఆర్జీ బెంగళూరు కర్ణాటకలో ఉంది రబ్బర్ బోర్డు వచ్చేసి డబ్ల్యూ 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 డాట్ ఇండియన్ నేచురల్ రబ్బర్ డాట్ కొట్టాయం కేరళలో ఉంది స్పైసెస్ బోర్డు వచ్చేసి ఇండియన్ స్పైసెస్ డాట్ ఓఆర్జీ కొచ్చిన్ కేరళలో ఉంది టీ బోర్డు వచ్చేసి టీ బోర్డ్ డాట్ జీఓ డాట్ ఇన్ కోల్కతా వెస్ట్ బెంగాల్ లో ఉంది టొబాకో బోర్డు వచ్చేసి టొబాకో బోర్డ్ డాట్ కామ్ గుంటూరు లో ఉంది ఖచ్చితంగా మనం ఆర్సిఎంసి కొమ్యూనిటీ లో అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కాఫీ గానీ రబ్బర్ గానీ స్పైసెస్ గానీ టీ గానీ టొబాకో గానీ ఎక్స్పోర్ట్ చేయాలి అని అనుకుంటే ఆర్సిఎంసి లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకో ఇక ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీలో అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ వచ్చేసి ఏపీఈడిఏ డాట్ జిఓ డాట్ ఇన్ న్యూఢిల్లీలో ఉంది ఇక మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ వచ్చేసి ఎంపెడా డాట్ జిఓవి డాట్ ఇన్ కొచ్చిన్ కేరళలో ఉంది ఖచ్చితంగా మనం ఆర్సిఎంసి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీలో ఇక ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్లో ఏమేమి వస్తాయంటే క్యాష్యూ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా క్వయిర్ బోర్డ్ బేసిక్ కెమికల్స్ కాస్మెటిక్స్ అండ్ డైస్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ కార్పెట్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఇలా చాలా కౌన్సిల్స్ అనేది ఉన్నాయి మీకు ఒకసారి లిస్ట్ అవుట్ చేసినాను ఒకసారి అది ఫాలో కండి ఇంకా మనకి లోకల్ బాడీస్లో ఫియో ఎఫ్ఐఈఓ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ అనేది ఉంటుంది అలాగే ఇండియన్ గవర్నమెంట్ లాస్ అనేది ఉన్నాయి ఫారెన్ ట్రేడ్ యాక్ట్ ఎలా ఉంటుంది ఫెమా అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఎలా ఉంటుంది అలాగే మీకు ఫారిన్ ట్రేడ్ పాలసీ అండ్ ఫ్రేమ్ వర్క్ ఎలా ఉంటుంది అనేది ఫారెన్ ట్రేడ్ పాలసీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టు టూ థౌజండ్ ట్వంటీ వన్ ఎక్స్టెండెడ్ అప్ టు టూ థౌజండ్ ట్వంటీ వన్ అనేది పాలసీ ఎలా ఉంటుంది అనేది మీకు పక్కన లింక్ అనేది ఉంటుంది అది క్లిక్ చేస్తే తెలుసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు సెకండ్ సెషన్ అనేది కంప్లీట్ అయిపోయింది సో నెక్స్ట్ వీడియోలో మీకు కంప్లీట్గా హెచ్ఎస్ అండ్ ఐటీసీ హెచ్ఎస్ కోడ్ అంటే ఏంటి అనేది టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను యూనివర్సల్గా ప్రతి ప్రోడక్ట్కి కూడా ఒక కోడ్ అనేది ఉంటుంది సో ఆ కోడ్ ఏంటి అంటే సపోజ్ ఆనియన్కి ఒక కోడ్ అలాగే టర్మరిక్కి ఒక కోడ్ ఇలా యూనివర్సల్గా ఒక కోడ్ ఉంటుంది సో ఎక్కువగా మనం ఆ కోడ్ గురించి తెలుసుకోవాల్సి వస్తుంది మనం ఏదైనా ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ చేయాలన్నా ఇంపోర్ట్ చేయాలన్నా వాళ్ళ లాంగ్వేజ్లో మనం ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ చెప్పాలి అంటే ఆ కోడ్ అనేది కంపల్సరీ సో అది కంప్లీట్గా నెక్స్ట్ సెషన్లో ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ అనేది చేయండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో యువర్సెసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే